నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా హరీష్ రావు, ముందుకు వస్తావా? ఏ రచ్చకట్ట కాడికి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన, ఏ రచ్చకట్ట కాడికి వస్తావో రైతుల పట్ల మీ ప్రేమ రైతుల పట్ల ఉందా, ఖజాన పట్ల ఉందా, దోపిడీ పట్ల ఉందా? హ్యాబిట్స్కి వస్తావా, బషీర్బాబు ప్రెస్ క్లబ్ కాడికి వస్తావా, ఇంకెక్కడికి వస్తావా? నేను రుజువు చేస్తా, దమ్ము ధైర్యం ఉందా? నీవే చెప్పు, డేటు చెప్పు, టైం చెప్పు. డేటు టైం వస్తా చెప్పు, నేనే వస్తా స్వయంగా. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా యావత్ రాష్ట్ర ప్రజలు చూసే విధంగా. లంగ మాటలు లంగ కూతలు కూసుకుంటూ ఈ రోజున తప్పుడు అంటే ప్రజల్ని తప్పుతో పడి చికారు చేస్తూ ముసలి కన్నీరు గారుస్తూ మీరేదో పొడిచినట్టుగా రైతులను మొత్తం ఆదుకున్నట్టుగా ఈ రోజున ఈ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురదలు కారుస్తూ తద్వారా మీరు ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడే మాటలు తప్ప ఇంకా మీకు ఆ నైతికార్హత లేదు. కొత్త ప్రాజెక్టులు పూర్తి కాలే, పాత ప్రాజెక్టు నిర్వహణ లేదు. ఆ నెట్టెంపాడు తీసుకున్నా, భీమా తీసుకున్నా, ఇటు నల్గొండ జిల్లా సొరంగ గురించి తీసుకున్నా, ఎక్కడ కూడా 10 సంవత్సరాలైనా మీరు టన్నెల్ పూర్తి చేయలే నల్గొండ సంబంధించి. మళ్ళీ ఆ నీళ్ళు వస్తే, ఆ 350,000 ఎకరాల నీళ్ళు వస్తే రైతుల పొలాలు కాదు వచ్చేది? ఎందుకు ఎందుకు మాట్లాడుతులే మరి? ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ఆదాయం వచ్చి అప్పులు వచ్చాయి 18 లక్షల కోట్లు సుమారుగా. సబ్జెక్టు కరెక్షన్ కొద్దిగా కొంత అటు ఇటుగా 18 లక్షల కోట్లు 10 సంవత్సరాల కాలంలో. మరి ఎవరు ధరించారు? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నప్పుడేమో ఉద్యమ సందర్భంలో ఆంధ్రని ఆడిపోసుకోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మరి దాన్ని కట్టుబడి ఉన్నారా? దీని ద్వారా లబ్ధి పొందింది ఎవరు? ఈ ప్రాజెక్టుల పరంగా లబ్ధి పొందింది ఎవరు? మీరు, మీ నాయకులు, మీ ప్రభుత్వం కాంట్రాక్టర్లు కాదా? ఈ దోపిడీ జరగకపోయి ఉండి ఉంటే రైతుల అప్పులు పూర్తిగా మాఫీ అవు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తి అవు, నిరుద్యోగ వృద్ధి వచ్చేది, అందరికి ఉద్యోగాలు వచ్చేది. వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ రోజున. అట్లాగే ఇక మేడిగడ ప్రాజెక్టు గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు మీరు అధికారులు ఉన్నప్పుడే అక్కడ గోదావరి నీళ్లున్నా మేడిగడ్డ కుంగిందనే సుమారుగా అనుకుంటే 40-45 రోజులు మీరు పంపింగ్ స్టాప్ చేసారు. ఇప్పుడు మమ్మల్ని పంపింగ్ చేయమంటున్నారు, వాస్తవం కాదా ఇది? ఒకసారి రికార్డ్ చెక్ చేసుకో హరీష్ రావు. అట్లాగే ఈరోజున ఏ ఒక్కటి కూడా చక్కగా చేయకుండా మళ్ళీ మా పైన నిందలేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రోజున మా ప్రభుత్వం వచ్చి 3 నెలలు పూర్తయింది. మీరు అప్పుల చిప్పను బంగారు పళ్ళెంలో అధికారులు అప్పచెప్పిన మాట్లాడారు, ఇదే హరీష్ రావు. తీరదల బంగారు పళ్ళెం మూట ఇప్పి చూస్తే ఏముందా చూస్తే 8 లక్షల కోట్ల అప్పుల చిప్పును మాకు అప్పచెప్పి 3 నెలలకి ఎక్కడవా మీ 6 గ్యారంటీలు అని మాట్లాడితే కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలనా? అంటే మీకు అంత బలుప, అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా? మీరు చెప్పింది వేదం అనుకుంటారా? ఎట్లా మాట్లాడతారు మీరు? మీరు ధనిక రాష్ట్రం ఉండి 8 లక్షల కోట్లు అప్పు తెచ్చి మరొక 8-10 లక్షల కోట్ల రాష్ట్రం ఆదాయం వచ్చి ఇంత వచ్చినా మీరు చేయలే. ఇన్ని వచ్చినా కూడా మీరు ప్రజలకు సంబంధించిన వివిధ రకాల స్కీములు కావచ్చు మాకు ఏమి చేయలే. 3 నెలలు కాలేదు ఎక్కడికి వెళ్ళినా, అయినా కూడా ఇప్పటికే 4 గ్యారంటీలు శ్రీకారం చుట్టడం జరిగింది. 5వది కూడా మొన్ననే డబుల్ బెడ్రూమ్ సంబంధించి అది కూడా మొదలయ్యింది.
అంటే మీరు ఇటువంటి విపత్కర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, దివాలా తీసే పరిస్థితి అప్పచెప్పిన తర్వాత కూడా మేము ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం కదా, ఇది వాస్తవం కాదా? రా, ఎక్కడికి వస్తావు, ఏ చౌరస్తా, ఏ చౌరాకు వస్తావురా, చౌరస్తాకు వస్తావురా, డిబేట్ రెడీ ఉండు. ఇప్పటికైనా ఈ పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల్ని పక్కదో పట్టేటువంటి మాటలు మానుకొని నిజాయితీగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. మీరేదో ఉద్ధరించినట్టుగా, మూండెలకి మేము చెడగొట్టినట్టుగా, మీరు ఉద్ధరించినవన్నీ ఒక్కొక్కటి బయట తీస్తున్నాం కదా, ఇప్పుడే కదా మొదలైంది. ఇంకా ముందు అసలు ఆటంగా ముందర ఉంది, ముందుంది ముసళ్ళ పండుగ. ఒక్కొక్కరు బండారం బయట పడతా ఉంటే ఎక్కడ పెట్టుకుంటారు మీ తలకాయ? ఆనెస్టీ ఉండాలి, మాట కూడా మాట మాట్లాడితే నిజాయితీగా మాట్లాడాలా, చిత్తశుద్ధి ఉండాలా, నిజం చెప్పే ధైర్యం ఉండాలా. చెప్పగలుగుతారా మేము తిన్నామని, మేము చూసుకొని చెప్పగలుగుతారా? మీరు దోపిడీ వాస్తవం కాదా? అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, రైతాంగానికి సంబంధించి అయినా అవినీతి సంబంధించి అయినా మీరు చేసింది ఏంది, మేము చేయండి ఏంది, ఏ లెక్క ప్రకారం? ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిబేట్. నీ సిద్ధి పెట్టుకోమని వస్తాం, డేట్ టైం చెప్పు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని ప్రజలను ఎన్నికల కోసం దిగజాడు రాజకీయాలు మానుకోవాలని హితో కలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.